సిద్దిపేట జిల్లా రాయపూల్ మండల వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 41వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాయపూల్ మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు మాదాసు వెంకట్ గౌడ్ బీజేపీ నాయకులతో కలిసి జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకున్న అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి పేషెంట్లతో పాటు వైద్య సిబ్బందికి పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు భాస్కర్ రెడ్డి, రాజాగౌడ్, దయాకర్ రెడ్డి, కృష్ణ, సమరేందర్ రెడ్డి, సంతోష్, సత్యం తదితరులు పాల్గొన్నారు. అందరికి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి ఏకాత్మ మానవత వాదం పైన నిర్మించబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రతి బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే సమాజంలో ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉన్నారో, చిట్ట చివరి వ్యక్తి ఉన్నాడో, ఆ చిట్ట చివరి వ్యక్తికి మరి సంక్షేమ పథకాలు కానీ మరి మనం చేసేటువంటి పనులు కానీ ఆ వ్యక్తికి అందినప్పుడే డెవలప్మెంట్ జరుగుతుందనే ఏకైక నినాదం తీసుకొని మరి ప్రజలల్లో ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఎంతోమంది కార్యకర్తలు బలోపేతం చేస్తూ మరి వాళ్ళ కుటుంబాలను సైతం పక్కన పెట్టి మరి పార్టీకి శ్రేయస్సు కోసం కష్టపడుతున్నటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి రానున్న రోజులలో ఇంకా పార్టీని బలోపేతం చేస్తూ నరేంద్ర మోడీ గారి నాయకత్వం. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాయపూల్ హెడ్ క్వార్టర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అంత్యోదయ దాని మీద పార్టీ ఆవిర్భవించడం జరిగింది. శ్యామప్రసాద్ ముఖర్జీ జనసంఘ్ నుంచి భారతీయ జనతా పార్టీ ఏప్రిల్ 6, 1984 భారతీయ జనతా పార్టీగా నామకరణం చేసుకొని 42 సంవత్సరాలు గడుస్తూ ఉన్నది. ఎంతోమంది త్యాగదనులు భారతదేశం కోసం దేశం సుభిక్షంగా ఉండాలని, దేశ రక్షణ కోసం ప్రాణాలు సైతం వదిలేసిన నాయకులు మా బీజేపీలో ఉండడం, కింది స్థాయి కార్యకర్త ఈరోజు పీఎం వరకు పోయే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. జెండా పట్టుకొని 20-30 సంవత్సరాల నుంచి పార్టీ జెండా ఇవ్వకుండా అలాంటి నాయకులు భారతీయ జనతా పార్టీలో ఉండడం మా గౌరవకారణం.